ఓం శ్రీ సాయి నాదాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 2వ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, ధైర్యము, గొప్ప వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదు ప్రదానము, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము, మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని, ఇదేగాక శ్రీ సాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని, ఆ సంతోషమే నన్ను ఈ గ్రంథము వ్రాయుటకు పురికొల్పినది. అదేకాక బాబాగారి వింత లీలలు, చర్యలు మనస్సునకు ఆనందము కలుగజేయును. అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును. తుదకు పాపములను పోగొట్టును గదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును, వారి బోధనలను వ్రాయ మొదలెడితిని. యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును, న్యాయమును కాదు. అది మనకు సత్యము, ఆధ్యాత్మికమైనటువంటి మార్గమును చూపును. పూనుకొనుటకు అసమర్థతయు, ధైర్యము. ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమాడ్ పంత్ అనుకునెను. అతడి తనెను, నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు. నా మనసే నాకు గోచరము కాకున్నది. ఇట్టి స్థితిలో యోగేశ్వరుని చరిత్ర ఎట్లు రాయగలుగుదును? అవతార పురుషుల లక్షణములను ఎట్లు వర్ణించగలను? వేదములే వారిని పొగడలేకుండానే తాను యోగినైన గాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు. అట్టిచో వారి మహిమలను ఎట్లు కీర్తించగలను? సప్త సముద్రముల లోతును కొలవచ్చును, ఆకాశమును గుడ్డలో వేసి మోయవచ్చును, కాని యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము. ఇది గొప్ప సాహస కృత్యమని నాకు తెలియను. నలుగురు నవ్వునట్లు అగుదునేమోనని భయపడి శ్రీ సాయీశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థించి తిని. మహారాష్ట్ర దేశంలోని మొట్టమొదటి కవియు, యోగీశ్వరుడు అగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు. ఏ భక్తులు యోగుల చరిత్రలను వ్రాయ కుతూహల పడెదరో వారి కోరికలను నెరవేరునట్లు, వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు. యోగులే అట్టి పనికి ప్రేరేపింతురు. దానిని నెరవేర్చుటకు భక్తుని కారణమాత్రునిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు. 1700వ శకము సంవత్సరములో మహీపతి పండితుడు యోగేశ్వరుల చరిత్రలను వ్రాయుటకు ఆకాంక్షించెను. యోగులు అతనిని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి. అట్లే 1800వ శకములో దాసగని యొక్క సేవను ఆమోదించిదిరి. మహీపతి 4 గ్రంథములను వ్రాసెను. అవి భక్త విజయము, సంత విజయము, భక్త లీలామృతము, సంత లీలామృతము అనునవి. దాసగను వ్రాసినవి భక్త లీలామృతమును, సంత కథామృతమును మాత్రమే. ఆధునిక యోగుల చరిత్రలు వీని అందు కలవు. భక్త లీలామృతంలోని 31, 32, 33 అధ్యాయములందును, సంత కథామృతంలోని 57వ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు, వారి బోధలును చక్కగా విశదీకరింపబడినవి. ఇవి సాయి లీలా మాసపత్రిక సంచికలు 11, 12, సంపుటము 17 నందు ప్రచురితము. చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను. శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రా నివాసియగు సావిత్రిబాయి రఘునాథ్ తెండూల్కర్చే చక్కని చిన్న పుస్తకములో వర్ణింపబడినవి. దాసకన్ మహారాజు గారు కూడా శ్రీ సాయి పాటలు మధురముగా వ్రాసి ఉన్నారు. గుజరాత్ భాషలో అమీదాస్ భవానీ మెహతా అను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు. సాయినాథ ప్రభ అను మాసపత్రిక సిరిడీలోని దక్షిణ భిక్ష సంస్థ వారు ప్రచురించి ఉన్నారు. ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమై ఉండును, దాని అవసరమేమి అని ప్రశ్నింపవచ్చును. దీనికి జవాబు మిక్కిలి తేలిక. సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది, లోతైనది. అందరూ దీని యందు మునిగి భక్తి జ్ఞానములను మనులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును. శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు, లీలలు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేయును. అవి మనోవికలత పొందిన వారికి, విచారగ్రస్తులకు శాంతి సమకూర్చి ఆనందము కలుగచేయును. ఇహపరములకు కావలసిన జ్ఞానమును, బుద్ధిని ఇచ్చును. వేదముల వలె రంజకములు, బాబా ప్రబోధలు విని వానిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము, అష్టాంగ యోగ ప్రావీణ్యము, ధ్యానానందము పొందెదరు. అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని, బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మిగుల ఆనందమును కలుగచేయును. అందుచేత బాబాగారి ఆత్మ సాక్షాత్కార ఫలితముగు పలుకులు, బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని. సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను. నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని. కావున నా మార్గము సవ్యమైనదనియు,
బాబా ఇహ పర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటుని. నేను నా అంతటా ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతి పొందలేకుంటుని. మాధవరావు దేశ్ పాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు ముఖ్య భక్తుడు. వారిని నా తరఫున మాట్లాడమంటిని. నా తరఫున వారు బాబాతో ఇట్లనేది, ఈ అన్నా సాహెబ్ మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. భిక్షాటనము చే జీవించు ఫకీరును నేను. నా జీవిత చరిత్ర వ్రాయన అవసరం లేదని అనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేయును. మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదియు జయప్రదముగా చేయలేము. సాయిబాబా దీనిని వినినంతనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించెను. మరియు ఇట్లు చెప్పసాగెను, కథలను అనుభవములను ప్రోగు చేయమను, అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమని చెప్పుము. నేను సహాయము చేసేదను, వాడు కేవలము నిమిత్తమాత్రుడే. నా జీవిత చరిత్రను నేనే రాసి నా భక్తుల కోరికలను నెరవేర్చవలెను. వాడు తన అహంకారమును విడవలెను, దానిని నా పాదముల పైన పెట్టవలెను. ఎవరైతే వారి జీవితంలో ఇట్లు చేసెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను. నా జీవిత చర్యల కొరకే కాదు, సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందును తోడ్పడదను. వాని అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది మచ్చునకు కూడా లేకుండునప్పుడు నేను వాని మనసులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకుము. ఇతరుల అభిప్రాయములను కొట్టివేయటకు ప్రయత్నించకుము. ఈ విషయము పైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. వివాదమనగానే నన్ను హేమాడ్ పంత్ అని పిలుచుటకు కారణమేమో మీకు చెప్పేదనను వాగ్దానము జ్ఞప్తికి వచ్చినది, దానినే మీకు చెప్పబోచున్నాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంతో ఉంటిని. వారు నన్ను సిరిడీ పోయి బాబా దర్శనం చేయమని బలవంతం చేసిరి. అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని ఈ మధ్య ఏదో జరిగినది. అది నా సిరిడీ ప్రయాణమునకు అడ్డుపడినది. లోవా వలలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బుపడెను. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను, కాని నిష్ఫలమయ్యెను. జ్వరము తగ్గలేదు. తుదకు వాని గురువును పిలిపించి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను, కాని ప్రయోజనము లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను సిరిడి ఏలపోవలను అని భావించి సిరిడి ప్రయాణమును ఆపితిని. కాని కానున్నది కాకమానదు, రానున్నది రాకమానదు. అది ఈ క్రింది విధముగా జరిగెను. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంత ఉద్యోగి, వసైకి పోవుచుండెను. ఠానా నుండి దాదరుకు వచ్చి అచ్చట వసై పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చెను. దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడి ప్రయాణమును వాయిదా వేయటం వల్ల నాపై కోపించెను. నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను. అందుచే ఆ రాత్రియే సిరిడి పోవ నిశ్చయించి తిని సామానులను కట్టుకుని సిరిడి బయలుదేరి తిని దాదరు వెళ్లి అచ్చట మన్మాడు మెయిలు కొరకు వేచి ఉంటుని. బండి బయలుదేరినప్పుడు నేను కూర్చొనిన పెట్టెలోనికి సాయిబొకడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడకు పోచుండివి అని ప్రశ్నించెను. నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోరిబందర్ స్టేషన్కు పోవాలననియూ నాకు సలహా చెప్పెను. ఎందుకనగా మన్మాడు పోవు బండి దాదరులో ఆగదు అనెను. ఈ చిన్న లీలయే జరగకపోయినచో నేననుకొనిన ప్రకారము ఆ మరుసటి ఉదయము సిరిడి చేరలేకపోయేడువాడను. అనేక సందేహములు కూడా కలిగి ఉండును, కాని అది అట్టు జరగలేదు. నా అదృష్టవశాత్తు మరుసటి దినము సుమారు 9:10 సిరిడి చేరితిని. నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను. ఇది 1910 ప్రాంతంలో జరిగినది. అప్పటికి సాటేవాడ ఒక్కటియే వచ్చు భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను. టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రం కలిగెను. అంతలో తాత్యా సాహెబ్ నూల్కర్ అప్పుడే మసీదు నుండి వచ్చుచూ బాబా వాడా చివర ఉన్నారని చెప్పెను. మొట్టమొదలు ధూళి దర్శనం చేయమని సలహా ఇచ్చెను. స్నానానంతరము ఓపికగా మరల చూడవచ్చు అనెను. ఇది వినిన్న తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని ఆనందము పొంగి పొరలినది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది. నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరచితిని మనసులకు సంతృష్టి కలిగెను. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములలో గొప్ప మార్పు కలిగెను. నాకు
సిరిడి పోవలసినదని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించి తిని వారిని నా నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను. వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనసులో సాష్టాంగ ప్రణామములు చేసి తిని నాకు తెలిసినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమేమన మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును. వెనుకటి కర్మల బలము తగ్గును. క్రమముగా ప్రపంచమునందు విరక్తి కలుగును. నా పూర్వజన్మ సుకృతముచే నాకీ దర్శనం లభించినదనుకుంటుని సాయిబాబాను చూచినంత మాత్రమున ఈ ప్రపంచమంతయు సాయిబాబా రూపముగా కనిపించెను. గొప్ప వివాదము. నేను సిరిడీ చేరిన మొదటి దినముననే నాకు బాలాసాహెబ్ భాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గురించి గొప్ప వివాదము జరిగెను. మనస్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి? తన్నంతటా తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలెను. ఏమీ చేయక సోమరుగా కూర్చుని వానికి గురువేం చేయగలడు? నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తిని భాటే ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరఫున వాదించుచు కానున్నది కాక మానదు. మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయేది. మనుజుడు ఒకటి తలంచిన భగవంతుడు వేరొకటి తలంచును. నీ తెలివితేటలను అటు ఉండనిమ్ము. గర్వము గాని అహంకారము కాని నీకు తోడ్పడవు. ఈ వాదన ఒక గంట వరకు జరిగెను. కాని ఇదమిద్దముగా చెప్పలేకుంటుమి. అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటుమి. ఈ ఘర్షణ వల్ల నాకు మనశ్శాంతి తప్పినది. శరీర స్పృహ అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని నిశ్చయించితిమి. వేయేలా వివాదమునకు మూల కారణము అహంకారము. ఇతరులతో కూడా మేము మసీదునకు పోగా బాబా కాకాను పిలిచి ఇట్లు చెప్పసాగాను. సాటేవాడాలో ఏమి జరిగినది? ఏమిటా వివాదము? అది దేనిని గూర్చి? ఈ హేమాడు పంతు ఏమని పలుకుతున్నాడరా? ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని. సాటేవాడ మసీదునకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదమును గూర్చి బాబాకు ఎట్లు తెలిసెను? అతడు సర్వజ్ఞుడై ఉండవలెను. లేనిచో మా వాదన ఎట్లు గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడు పంత్ అను బిరుదునకు మూల కారణము. నన్నెందుకు హేమాడు పంతు అను బిరుదుతో పిలిచెను? ఇది హేమాద్రి పంతు అను నామమునకు మారుపేరు. దేవగిరి యాదవ వంశమును పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమాద్రి పంతు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తియను గొప్ప గ్రంథములను రచించినవాడు, మోడీ భాషను కనిపెట్టినవాడు, క్రొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు. నేనా వానికి వ్యతిరేక బుద్ధి కలవాడను, మేధాశక్తి అంత లేనివాడను. నాకెందుకు ఈ బిరుదునిచ్చాడో తెలియకుండెను. ఆలోచన చేయగా ఇది నా అహంకారమును చంపుకొనుటకు ఇచ్చినని నేనప్పుడు అణుకువ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరిక అయి ఉండవచ్చని గ్రహించి తిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనము ఇచ్చి ఉండునని అనుకుంటుని. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలిసియే ఇట్లనని భావించవచ్చును. ఏలననగా హేమాడ్ పంత్ శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను. లెక్కలను బాగుగా నుంచెను. అదే కాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రను గొప్ప గ్రంథమును రచించెను. గురువు యొక్క ఆవశ్యకత. ఈ విషయమై బాబా ఏమనను హేమాడ్ పంత్ వ్రాసి ఉండలేదు. కాని కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గురించి తాను వ్రాసుకొనిన దానిని ప్రకటించెను. హేమాడ్ పంతు బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి సిరిడి నుంచి వెళ్లవచ్చునా అని అడిగాను. బాబా అట్లే అని జవాబిచ్చాను. ఎవరో ఎక్కడకు అని అడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గం ఏది అని అడిగిరి. అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు. సిరిడి నుంచి కూడా ఒక మార్గము కలదురా? మార్గము చాలా ప్రయాసకరమైనది. మార్గ మధ్యమునున్న అడవిలో పులులు, తోడేళ్లు ఉంటాయిరా అని బాబా బదులిడెను. కాకాసాహెబ్ లేచి మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని అడుగగా అట్లైనచో కష్టమేమీ ఉండదులే అని జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గ మధ్యమున ఉన్న తోడేళ్లు, పులులు, గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును. ధాబోల్కర్ అచ్చటనే ఉండుటచే తన ప్రశ్నకు ఇదే సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అనను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించెను.
నిజముగా పరమార్థము గురుబోధల వల్లనే చిక్కుననియు రామకృష్ణులు వశిష్ఠ సాందీపులకు లొంగి అణుకువతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 2వ అధ్యాయము సంపూర్ణము. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.